హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అరౌండ్లో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది అపోలో గ్రౌండ్లో. ఇప్పుడే మత్తిం క్రాస్ వర్సెస్ అరగొండ మ్యాచ్ జరగబోతుంది కాబట్టి అరగొండ వన్ ద టాస్ అండ్ చూస్ టు బ్యాట్ ఫాస్ట్. ఇప్పుడే బౌలింగ్ టీమ్ గ్రౌండ్లోకి ఎంటర్ అవుతున్నారు. ఫస్ట్ బాల్ స్టార్ట్ అయింది. ఫస్ట్ బాల్ వైడ్, సెకండ్ బాల్ వైడ్ అండ్ లెగ్ బైస్. క్యాచ్ అవుట్, ఫస్ట్ వికెట్ టు మహేష్. ఏంటి వీడు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తామని చూస్తున్నారా? ఏం లేదు, చిన్న అడ్వర్టైజ్మెంట్ మాత్రమే. ఏం లేదు, నాలా తెల్ల కావాలంటే ఏం చేయాలి? ఏం లేదండి, మీ ఇంట్లో పౌడర్ ఉంది, ఏదో పౌడర్ తీసుకొని మీరు సింపుల్గా ఇలా అప్లై చేసుకొని, ఇలా అప్లై చేసుకుంటే రోజు స్నానం చేసి తుట్టు బాగా తుడుచుకొని ఇలా అప్లై చేస్తూ నెల తెలగ అయిపోతారు. అంతేనండి, బాయ్ బాయ్. ఫస్ట్ రెండు బాల్ తడబడ్డాడు బట్ అయినా కూడా వికెట్ తీసుకున్నాడు. గుడ్ గుడ్ కంబ్యాక్ అనుకోవచ్చు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ సిక్స్ కొట్టాడు వినోద్. వన్ ఓవర్ కంప్లీట్, 10 రన్స్, 1 వికెట్. సెకండ్ ఓవర్ రాజు వచ్చాడు. మంచి లైన్ అండ్ లెంత్ వేస్తాడు రాజు. బట్ రాజు ఆడి చాలా రోజులైంది, ఊరికొచ్చి ఆడడం చాలా రోజులైంది కాబట్టి చూడాలి ఎలా స్పెల్ వేస్తాడని. ఓ ఫస్ట్ బాల్ ఫుల్ టాస్ వేయడంతో 6 రన్స్ ఫస్ట్ బాల్ తడబడ్డాడు. చూద్దాం ఈ బాల్ ఎలా వేస్తాడనేది. సిక్స్ వెనకాల వచ్చి పడింది బాలు, 6 రన్స్. సెకండ్ బాల్ 6 కొట్టడంతో కొంచెం టెన్షన్ అవుతూ ఉన్నాడు రాజు. థర్డ్ బాల్ చూద్దాం, అవుట్. సూపర్ క్యాచ్ బై షరీఫ్ అన్న, నైస్ కంబ్యాక్ అనుకోవచ్చు. రాజు నుంచి 2 సిక్స్ కొట్టారు అయినా కూడా మంచి బాల్ వేసి అవుట్ చేశాడు. నైస్. నెక్స్ట్ బ్యాట్స్మెన్ సేమ్ బట్ 1 వికెట్ తీసుకున్న తర్వాత అయినా కూడా మళ్ళీ ఒక 6 6కి అయితే కొట్టారు వాళ్ళు. ఓ ఎలా వేరే లైన్ అండ్ లైన్ తీస్తున్నాడు రాజు. నెక్స్ట్ బాల్ చూద్దాం ఎలా వేస్తారనేది. క్యాచ్, క్యాచ్ అవుట్, మంచి క్యాచ్ పట్టాడు లగ్గు కిరణ్, కిరణ్ లగ్గు. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్. ఈ లాస్ట్ బాల్ ఎలా వేస్తారనేది చూడాల్సిందే మనం. ఈ బాల్ చూసుకుంటే జస్ట్ డిఫరెన్స్ ఇచ్చారు, రన్అట్ అయ్యే ఛాన్స్ ఉంది. నో అవుట్ రన్స్ ఉన్నాయి కాబట్టి మరి చూసి ఆడాలి, అది గమనించుకోవాలి టీమ్ ప్లేయర్స్ అందరూ. మోస్ట్లీ మనం తప్పులు చేస్తూ ఉంటాం, అందులో ఒకటి ఇది. మళ్ళీ మహేష్ అన్నకి, మహేష్ అన్న బౌలింగ్ చూద్దాం ఈ బౌలింగ్ ఎలా పర్ఫామ్ చేస్తాడనేది. ఓ నైస్ బాల్, నైస్ బాల్, నైస్ బ్యాట్స్మెన్. చూద్దాం నెక్స్ట్. ఓ క్యాచ్ మిస్ అయింది బట్ అవతల 4 4 4 వెళ్ళిపోయింది. నెక్స్ట్ బాల్ ఏం చేస్తారు, మంచి లైన్ అండ్ లెంతా వికెటా. ఓ మై గాడ్, స్టంప్స్ వికెట్ ఇంకా మిస్ అయిపోయింది. స్కోర్ 42 అంట. ఓ నెక్స్ట్ బాల్ 4 రన్స్, అగైన్ 4 రన్స్, నాట్ 4 అంట, మేబీ 3 రన్స్ తిరిగే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. ఓ కూల్, వినోద్ పడే ఛాన్స్ చలో ఉన్నాడు. నాట్ 4 అంట, 3 రన్స్. ఓ సారీ, 4 రన్స్ తిరిగారు. నెక్స్ట్ బాల్ ఓ గుడ్ బాల్. స్కోర్ 60, 4 ఓవర్స్ కంప్లీటెడ్.
నెక్స్ట్ ఓవర్ బై కిరణ్ లవ్లీ. ప్రీవియస్ మ్యాచ్ బాగానే ఆడాడు కాబట్టి మళ్ళీ బౌలింగ్ ఇచ్చారు. బౌలింగ్ ఇచ్చారు. ఓ నైస్ నైస్ బాల్, నైస్ బాల్ బై కిరణ్ కుమార్. మంచి బౌలింగ్ వేశాడు. సెకండ్ బాల్, ఓ నైస్ నైస్. మై గాడ్, ఓన్లీ సింగిల్ రన్స్ అయితే వచ్చింది. నెక్స్ట్ బాల్, థర్డ్ బాల్ ఏం చేస్తాడు బ్యాట్స్మ్యాన్? ఓ మై గాడ్, వెళ్ళిపోయింది సిక్స్ రన్స్. ఓ మై గాడ్, ఓ నైస్ క్యాచ్ బై కిషోర్. వికెట్ తీసుకున్న కిరణ్ కుమార్ నెక్స్ట్ బాల్ ఏం చేస్తాడో చూద్దాం. ఓ మై గాడ్, షార్ట్ అయితే కొట్టాడు. మహేష్ అని ఉన్నాడు, రాంగ్ ఆఫ్ సింగిల్తో కంప్లీట్ చేశారు. చూద్దాం లాస్ట్ బాల్ ఏం చేస్తాడు. ఓ మై నైస్ డాట్ డాట్. ఓ ఓ లెగ్ బైస్, బట్ రన్ అయితే తిరగలేదు, స్టంప్ అయితే మిస్ అయింది. నెక్స్ట్ ఓవర్ బై రాజు. రాజు చూడాలి, రాజు ఎలా చేస్తాడని. నైస్ క్యాచ్ అనుకుంటాను. ఓ మై గాడ్, క్యాచ్ అయితే లేదు, డబుల్ తిరిగారు. మంచి క్యాచ్, మిస్ అయింది అనుకుంటాం. సెకండ్ బాల్, ఓ మై గాడ్, క్యాచ్ అనుకుంటాను. హిమేష్ పరిగెత్తున్నాడు, మోస్ట్లీ పట్టచ్చు. ఓఎస్ అవుట్ అవుట్. రాజుకి అయితే వికెట్ లభించింది. రాజ్ బాల్, ఓ మంచి లైన్ ల్యాండ్. ఓ మై వికెట్, వై వైండ్ బ్లోయింగ్ వికెట్ తీసాడు రాజు. నైస్ బౌలింగ్, నైస్ బౌలింగ్ బై రాజ్. ఓ నైస్ బౌలింగ్ బై, బాల్ చేశాడన్నా. నైస్ బాల్, నైస్ బాల్, నైస్ బాల్. ఓకే, స్కోర్ అయితే 71, 6 వికెట్స్ లాస్ట్ 2 ఓవర్స్ అనుకుంటా. ఈ ఓవర్ ఎలా వేస్తారనేది చూడాలి. ఓ నైస్ బౌల్, నైస్ బౌల్, నైస్ బౌల్ బాల్. నెక్స్ట్ బాల్ కిరణ్ కుమార్ ఏం చేశాడు. ఓ మై గాడ్, నైస్ సిక్స్ బై బ్యాట్స్మెన్. ఓ మై గాడ్, ఓ కూల్ కూల్ కూల్. మరి ఏం చేస్తాడో తెలీదు, చూద్దాం. నైస్ బాల్ వేస్తాడా. ఓ మై గాడ్, ఎక్కడ ఎడ వెళ్ళిపోయింది ఇది. ఓ మై సిక్స్ రన్స్. నెక్స్ట్ షరీఫ్ అన్న బౌలింగ్. ఓ మై గాడ్, వైడ్. సెకండ్ బాల్, షరీఫ్ అన్న మంచి స్పిన్నర్ కూడా, చూద్దాం. ఓ ఓ మై గాడ్, నైస్ బాల్ బై షరీఫ్ అన్న. షరీఫ్ అన్న మంచి బాల్ అయితే వేస్తున్నాడు. ఓ నైస్ నైస్ బాల్, డాట్ బాల్. షరీఫ్ అన్న ఫస్ట్ ఓవర్ ఆర్ సెకండ్ ఓవర్ వేసింటే బాగుండు, బట్ లాస్ట్ ఓవర్ ఇచ్చారు, మనం ఏం చేయలేము. నైస్ 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 బాల్, నైస్ బాల్. రన్ రన్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. నో, ఓ మై గాడ్, షరీఫ్ అన్న లాస్ట్లో సిక్స్ ఇచ్చాడు. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఇన్నింగ్స్ అరగొండ టీమ్. లాస్ట్ బాల్ ఏం చేస్తారు చూడాలి. ఓ మై గాడ్, ఓకే సింగల్. ఓ మై గాడ్, ఏ మళ్ళీ ఓవర్త్రో ఛాన్స్ వచ్చింది. మరి చాలా ఛాన్స్ అయితే వచ్చింది. అవుట్, డైరెక్ట్ త్రూ అవుట్ కిరణ్ కుమార్. నైస్ స్టంప్, బాగానైతే బాగానైతే వికెట్ కేసాడు కిరణ్ కుమార్ అన్న. జస్ట్ ఫస్ట్ వన్ ఇన్నింగ్స్ కంప్లీట్, సెకండ్ ఇన్నింగ్స్తో కలుద్దాం. బై బాయ్, డ్రింక్స్ బ్రేక్. ఇదే మా టీమ్, ఇదే మా టీమ్, వీఆర్ ద ప్లేయర్స్. గోయింగ్ ఫర్ 96 రన్స్. We're going to start, the players are relaxing for the watcher, and Balaji Pollard, the main scorer of the match, the Loki, is the inspiration of our team, and where is my Thalkai, the most eligible player in our team, the Thalkai employees, Pudduraj and Mahesh Babu, is going to ready the match. ఓకే గాయ్స్, 96 రన్స్ కొట్టాలి 8 ఓవర్స్కి.
బ్యాటింగ్ అయితే మొదలు పెట్టారు చూద్దాం చూడు మా వాళ్ళ నుంచి మంచి చీరప్ అయితే ఉంది మంచి పోలాడ్ మంచి ఊపులో ఉంటాడు ఎప్పుడు చూసినా నుంచి బట్ మనం మన తడకల మత్తింగ్ క్రాస్ మనం ముద్దుగా పిలుచుకుంటాం వెంకటేష్ మత్తింగ్ క్రాస్ అని మన అసలు పేరు వచ్చి వెంకటపురం బట్ మన ప్లేయర్స్ కూడా చాలా బాగా కలిసి ఆడడం మంచి అందులో పృథ్వీరాజ్ ఒక మంచి బ్యాట్స్మెన్ బ్యాట్స్మెన్ కాదు బాగా ఒక కన్సిస్టెంట్గా ఉండే ప్లేయర్ అన్నమాట Oh my god, first day to catch. ఓ మైచ్ క్యాచ్ అనే పట్టుకున్నాడు మహేష్ అన్న అవుట్ అయ్యాడు ఒక చక్కటి క్యాచ్ అయితే చూస్తున్నాం వెంకటేష్ మన ముందర డగౌట్ ముందర ఉన్న ప్లేయర్ అయితే ఒక చక్కటి క్యాచ్ అయితే చూస్తున్నాం శరీష్ భాయ్ కూడా రిటర్న్ అయ్యాడు సో మన చర్పిడు గిరి మీదే మన అసలు వెంకటేష్ ఏమంటారు 4-4 అయితే ఉంది కౌశిక్ ఇక్కడ ఓకే వెయిట్ చేయాలి బాగానే వస్తుంది సో చూద్దాం మన మన చిచ్చర్పిడికి ఎలా చెలరేగిపోతాడో మనం చూస్తాం చూడాలి వెంకటేష్ మునగాడు వెంకటేష్ చాలా ఏండ్ల తర్వాత వెంకటేష్ మనం అనుకున్నదే జరిగింది ప్రెసెంట్ అయితే మన చిచ్చర్పిడికి చిల్లర రేగాడు అనమాట వినోద్ కుమార్ మంచి బౌలర్ బౌలర్ వేస్తున్నాడు ఓ నైస్ ఓ బాల్ మిస్ అయింది ఓ బాల్ అయితే చాలా మిస్ అయింది 4 runs నెక్స్ట్ బాల్ ఓ బాయ్ వికెట్స్ బౌల్డ్ నెక్స్ట్ బ్యాట్స్మెన్ కిరణ్ కుమార్ అలియాస్ తలా ఇప్పుడే మంచి వికెట్ తీసి మంచి ఊపులో ఉన్న వినోద్ కుమార్ ఈ బాల్ ఎలా వేస్తారనేది చూడాలి చూద్దాం ఓ మై గో నైస్ షాట్ బై కిరణ్ కుమార్ ఓ 4 అయితే ఉంది 4 runs బై కిరణ్ కుమార్ అలియాస్ తలా ఈ బాల్ ఏం చేస్తాడా కొడతాడా ఓ మై గాడ్ మంచి బైట్ ఓ సింగల్ ఓ మై గాడ్ కష్టమవుతుంది ఎందుకంటే ఇంకా 3 ఓవర్స్ ఉంది కాబట్టి మంచి షాట్ అయితే ఇలా కొట్టాడు చూద్దాం అది 4కి వెళ్తుందా వెళ్ళదా అనేది ఓన్లీ 2 runs అక్కడ ఆడియన్స్కి అయితే తగిలింది కాబట్టి దాన్ని 4గా ప్రకటించారు ఎంపైర్ ఇద్దరు కిరణ్లు ఏం చేస్తారని చూడాలి ఓ నైస్ షాట్ బాల్ అయితే వెళ్తుంది ఫీల్డర్ అయితే ఎవరు లేదు 4 runs లభించింది కిరణ్ ద్వారా ఓ నైస్ డాట్ బాల్ బ్యాట్స్మెన్ కొంచెం ఇబ్బంది అయితే పడుతున్నాడు కొట్టడానికి చేస్తున్నాడు బ్యాట్స్మెన్ ఓ అవుట్ అయ్యాడు రీఫండ్ అవ్వాలి తమ్ముడు కాలేష్ అన్న మంచి బ్యాట్స్మెన్ చూద్దాం ఇటువంటి సిచ్యువేషన్లో ఎలా యూజ్ చేస్తాడు అది ఓ నైస్ షాట్ బై కాలేష్ అన్న ఫస్ట్ బాలే ఎటువంటి ప్రెజర్ తీసుకోకుండా 6-4 బార్డర్లోకి అందించాడు జస్ట్ అలా క్లిక్ చేయడంతోనే లెగ్ సైడ్ అలా వెళ్ళిపోయింది బాల్ నైట్స్ బ్యాటింగ్ ఇటువంటి ప్లేయర్ని ముందుగానే దింపుంటే మనకి ఇంత ప్రెజర్ అయ్యేది కాదు అనుకుంటున్నాను నేను చూద్దాం సెకండ్ బాల్ ఏం చేస్తాడు నైస్ ఓ నైస్ 6 నైస్ బ్యాటింగ్ బై కాలేష్ అన్న చూడండి అలాగా అక్కడ ప్లేయర్స్ ఎంకరేజ్ చేస్తున్నారు ఇప్పుడు థర్డ్ బాల్ ఫేస్ చేస్తున్నాడు కాలేష్ అన్న ఈ థర్డ్ బాల్ని ఎటువంటి 4కా 6కా లేకపోతే బ్యాక్ సైడ్ 4 చేస్తాడా సింగిల్ తీసుకుంటాడా అనేది చూడాలి చూద్దాం ఓ నైస్ షాట్ బై నైస్ అగైన్ 6 మంచి ఫామ్లో ఉన్నాడు చూడండి ఎంకరేజ్మెంట్ కూడా చాలా బాగుంది హ్యాట్రిక్ 6 బై కాలేష్ అన్న నైస్ బ్యాటింగ్ ఇటువంటి ప్లేయర్ని ముందుగానే దింపింటే కొంచెం ఆపోజిట్ టీంకి ప్రెజర్ ఇచ్చుండొచ్చు కదా అనుకుంటున్నాను లాస్ట్ బాల్ ఐ థింక్ ఈ బాల్ ఎలా కంట్రోల్ చేస్తాడు ఎలా ఓ నాయ్ సింగిల్ అనుకుంటా ఓ షో అప్పీల్ చేశాడు నాట్ అవుట్
నైస్ నైట్స్ బ్యాటింగ్ ఫైనలీ మ్యాచ్ అయితే ఓడిపోయినాం. ఇది సహజమే, అందరూ ఓడడం గెలడం అంతా మంచి తిల్ల లేదు. అంటే మ్యాచ్ అయితే కంప్లీట్ అయింది. ఇట్లే మూడు సిక్స్లు కొట్టింది. మూడు సిక్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి.